ఋతుపవనాలకు తోడు ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో 3 రోజుల పాటు ఏపీ తెలంగాణలో అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దక్షిణ ఒడిశా ఉత్తర ఏపీ తీరాల నుంచి వాయువ్య పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తాంధ్ర తెలంగాణ యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి ప్రకటించింది. ఇటు తెలంగాణలో జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిద్దిపేట కామారెడ్డిలో జూలై 8న భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఆదిలాబాద్ కొమరం భీం ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ ముల్గు భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్ నగర్ వరంగల్ రూరల్ వరంగల్ అర్బన్ మహబూబాబాద్ నాగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట గద్వాల జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయి. ఈ కారణంగా ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. కానీ ఇక జూలై 9న మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హెచ్చరించారు. ఈ జిల్లాల్లో జూలై 9న రెడ్ అలర్ట్ జారీ చేశారు.